ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 20వ కీర్తన 5వ చరణము. నీ ప్రార్థనలన్నయు యెహోవా సఫలపరచునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మనందరి ప్రార్థనలను ఆలకించువాడు. ఆయన యొద్దకు మనము వచ్చి ఆయన ఎదుట మనము చేసుకునే ప్రతి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన ఆలకించి అంగీకరించి మనం ఆయనను వేడుకొని చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన ఆశీర్వాదములను క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యము చెప్పున మనకు నిశ్చయంగా అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన పక్షమునందుండి మనము చేసిన ప్రార్థనలన్నిటినీ ఆయన సఫలపరచాలంటే మొదటిగా యథార్థ హృదయులమై ఆయన ఎదుట మనము ప్రార్థించాలి. యూదా ప్రజలను పరిపాలించే రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు ఆయన యథార్థ హృదయుడై కన్నీరు విడుచుచు సమస్తమును దేవునికి అనుకూలమైన క్రియలను జరిగించుచు ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియా ప్రార్థనను అంగీకరించి అతని యథార్థతను బట్టి అతని సత్య ప్రవర్తనను బట్టి అతని నిజాయితీ కలిగిన భక్తిని బట్టి అతని కన్నీళ్లను చూచిన దేవుడు అతని ప్రార్థనను సఫలపరచి తనను వేధిస్తున్న తనను కలవరపరుస్తున్న ఆ మరణకరమైన రోగమును తన యొద్ద నుండి తొలగించి ఇంకను 15 సంవత్సరముల ఆయుష్కాలమును రాజైన హిజ్కియాకు దయచేశారు. ఈ రోజున మనము ఆయన దృష్టికి యథార్థ హృదయులమై ప్రవర్తిస్తే అట్టి వారి ప్రార్థనను ఆయన నిశ్చయంగా అంగీకరిస్తారు. వారు కోరినవన్నయు వారి పక్షమందు సఫలపరుస్తారు. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందమును కలిగిస్తుంది. అట్టి హృదయాలను బలపరుచుట కొరకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. ఆయనకెంతో ఇష్టమైనది యథార్థ హృదయము. కానీ ఈ రోజున ప్రార్థిస్తున్న మనలో యథార్థత ఉన్నదా? ఎటు చూచిన అంతా వేషధారణే, ఎటు చూచిన అంతా నటనా జీవితమే. కానీ వేషధారులను దేవుడు క్షమించడు. వేషధారణ కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. ఈ రోజున ప్రార్థిస్తున్న మనకు యథార్థత ఉందా? యథార్థ హృదయము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? యథార్థవంతుడైన యోబు తాను అన్నీ కోల్పోయినప్పటికీ తన యథార్థతను కాపాడుకున్నాడు. కాబట్టే కదండి యోబు పోగొట్టుకున్న వాటికంటే 2x అధికమైన ఆశీర్వాదములను యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించారు. మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేటి నుంచైనా యథార్థమైన హృదయముతో ప్రభు ఎదుట ప్రార్థన చేసి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములను పొందుకుందాము. 2వదిగా, మన ప్రార్థనలన్నిటినీ దేవుడు సఫలపరచాలంటే ప్రార్థించే మనకు కాస్తంత సహనం ఉండాలండి. సహనము లేకుండా కలవరపడిపోయి కంగారు పడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మన దేవుడు మన పక్షమందు కార్యాలు జరిగించగలడా? ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన భూమి కొరకు ప్రయాణిస్తూ ఉండగా వారికి ఎర్ర సముద్రం అడ్డుపడింది. యావత్తు ఇశ్రాయేలు సమాజము వారికి ఎదురైన విపత్తును బట్టి వారు చిక్కుపడిపోయిన ఆ సమస్యను బట్టి కలవరపడి కంగారు పడుతుంటే మోషే మాత్రం సహనం కలిగిన వాడై నిరీక్షణ కలిగిన వాడై ధైర్యంగా తన దేవుడైన యెహోవాకు చేతులెత్తి ప్రార్థన చేశాడు. మోషే సహనముతో కూడిన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు మోషే ప్రార్థనను అంగీకరించి ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను అవతల ఒడ్డుకు నడిపించారు.
ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు ఎన్నో సమస్యల మధ్యన మనము చిక్కుబడిపోయి ఉండవచ్చు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురుపడి మనలను కలవరపరుస్తూ ఉన్నాయేమో. మనకు ఎదురుపడుతున్న ఈ సమస్యలను చూచి కలవరపడద్దు. నిశ్చయంగా దేవుడు మన పక్షమందు ఒక నూతనమైన మార్గమును ఏర్పాటు చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఏమండి, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అయితే మనం కలిగి ఉండవలసింది సహనము కలిగిన ప్రార్థన చేయాలండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉండగా ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించారనియో, నేను పడిన నాశనకరమైన గుంటలో నుండియో, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండియో, నా దేవుడు నన్ను పైకి లేవనెత్తి నా పాదములను బండ మీద నిలువబెట్టి నా అడుగులను స్థిరపరచారనియో భక్తుడైన దావీదు సాక్ష్యమిస్తున్నారు కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుని పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగిరిపోతారని, అలయక సొమ్మసిల్లక నడిచిపోవుదురని యెషయా గ్రంథకర్త సెలవిస్తున్నారు కదా. మరి ఈ వాగ్దానాన్ని ఇంతవరకు ఎంతో శ్రద్ధగా వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు మన పక్షమందు నిశ్చయంగా మన ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తారు. అయితే మనము కాస్తంత ఓపిక పట్టాలి. మనము ఎంత సహనముతో ఉంటామో అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో పొందుకుంటాం. కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురు చూచు రీతిగా, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురు చూచు రీతిగా ప్రార్థించే మనము సర్వలోక నాథుడైనటువంటి యెహోవా సహాయము కొరకు ఆసక్తిగా నిరీక్షించాలి. ఇట్టి నిరీక్షణ ఎంత మాత్రమును మనలను సిగ్గుపరచదండి. మరి ఇంతవరకు విన్న ఈ వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యథార్థ హృదయులమై సహనముతో ప్రార్థన చేయగలిగితే అట్టి ప్రార్థనను నిశ్చయంగా ఆయన సఫలపరుస్తారు. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘననామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. ప్రియులందరి జీవితాలలో ఎంతో నమ్మకముంచి సమస్యలను బట్టి వేదనలను బట్టి వారిని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయతో వారి పక్షమందుండి వారి ప్రార్థనలన్నిటినీ సఫలపరచమని కోరుతున్నాను. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.